తూర్పుగోదావరి జిల్లా ప్రతిపాడు మండలం రాచపల్లి గ్రామంలో ఉపాధి హామీ పనుల్లో అవకతవకలు జరిగాయని గ్రామంలో ఉపాధి కూలీలు నిరసన కార్యక్రమాన్ని చేపట్టి ఫీల్డ్ అసిస్టెంట్ను తక్షణమే తొలగించాలని ఆందోళన నిర్వహించారు. రాచపల్లి గ్రామంలో ఫీల్డ్ అసిస్టెంట్ బినామీల పేరుతో మాస్టర్లు వేసి అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. అసిస్టెంట్ ఉపాధి హామీ పనులకు రాని వారికి మాస్టర్లు వేసి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేశారని ఆరోపించారు. ప్రతిపాడులో నిర్వహించే సామాజిక ప్రజావేదిక కార్యక్రమంలో రాచపల్లి గ్రామంలో జరిగిన ఉపాధి హామీ పనులపై విచారణ నిర్వహించాలన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్పై ఎన్నోసార్లు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తే గ్రామంలో విచారణ పేరుతో గ్రామసభ నిర్వహించకుండా గ్రామసభ నిర్వహించినట్లు అధికారులు ఫీల్డ్ అసిస్టెంట్కి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. ఉపాధి హామీ పనుల్లో అవినీతి చేసిన ఫీల్డ్ అసిస్టెంట్ ను తక్షణమే సస్పెండ్ చేయాలని బుద్ధరాజు చంటిరాజు డిమాండ్ చేశారు. రేపు 8/1/2021 సోషలాజీ మండలంలో పెట్టుటకు ప్రభుత్వం వారు షెడ్యూల్ పంపి ఉన్నారు. ఆ కార్యక్రమానికి రాజపల్లి గ్రామంలో జరిగిన సోషలాడిట్ మీటింగ్ సభని 9:30 వచ్చి 10:00 క్లోజ్ చేయడం జరిగింది. దాని మీద MDO ఎవరిని అడగ్గా కంప్లైంట్ లేవని చెప్పి సింపుల్గా చెప్తే తప్పించుకున్నారు. అందువల్ల ఆ కార్యక్రమం 10 నుంచి 1 గంట వరకు జరగవలసిన కార్యక్రమం జరగకుండా వెళ్ళిపోయారు కాబట్టి ఆఫీసర్లు దాని మీద ధర్నా చేసి పనికార పథకం కూలీలు కూడా వాళ్ళ ఆవేదనని సోషల్ మీడియా ద్వారా వెల్లడించి ఉన్నారు. అలాగే మేము గతంలో ఒక పిటిషన్ పెట్టడం జరిగింది. పనికి వెళ్ళని వాళ్ళు 78 మంది 5,40,000 రూపాయలు పేమెంట్ పడడం జరిగింది. పనిచేసే వాళ్ళకి 500 నుంచి 600 వారానికి పేమెంట్ పడుతుంది. దాని మీద మేము పూర్తిగా ఇన్వెస్టిగేషన్ చేస్తే మాకు 78 పేర్లతో 5,40,000 పేరు అమౌంట్ తీసుకున్నట్టుగా తెలిసింది. దాని మీద కంప్లైంట్ పెట్టాం. ఆ కంప్లైంట్ కూడా 12/11